ఐలాండ్ అంటే ద్వీపం. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉండే ప్రదేశం ద్వీపం. అయితే వీటిలో ఉండే రెండు రకాలు నదీ ద్వీపాలు, సముద్ర ద్వీపాలు. ఇలాంటి ద్వీపమే ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్రం మధ్యలో ఉంది. కాకినాడ బీచ్ నుండి సముద్రం మీదుగా వెళ్లి ఈ ద్వీపాన్ని చూడటానికి అన్ని వసతులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హోప్ ఐలాండ్ గా పిలిచే ఈ ద్వీపానికి వచ్చే పర్యాటకులు కాకినాడ బీచ్ కి చేరుకుని అక్కడ నుండి స్టీమర్స్ లో హోప్ ఐలాండ్ కు చేరుకుని ద్వీపాన్ని మొత్తం చూసి రావాలి అంటే టూరిజం వారి స్టీమర్ పోర్ట్ మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరుతుంది, కాబట్టి అక్కడికి చేరుకోవాలి. మరి ఒకళ్ళో ఇద్దరో కాకుండా ఓ 10 మంది పైన ఉంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. స్టీమర్స్ నడిపే యాజమాన్యం కూడా మినిమం 10 మంది ఉండాలని చెప్తారు. ఒకవేళ తక్కువ మంది ఉన్నా అక్కడకొచ్చే మిగిలిన వారితో కలిసి వెళ్లే ఏర్పాటు చేస్తారు. వసతులతో కూడిన ఈ ప్రయాణానికి ఒక్కరికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వెళ్లటానికి, తిరిగి రావటానికి, హోప్ ఐలాండ్ లో కాసేపు గడపటానికి అన్నింటికి కలిపి 2 గంటల టైం పడుతుంది. నిజానికి సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్న ఈ హోప్ ఐలాండ్ పర్యాటకులని అలరించే ప్రదేశం ఒకటే కాదు. కాకినాడ తీర ప్రాంతమంతా ఈ హోప్ ఐలాండ్ చేత రక్షించబడుతోంది అంటే నమ్మి తీరాలి. బంగాళాఘాతం ఆటుపోట్ల నుండి సముద్ర తీరం కోతకి గురి కాకుండా 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ హోప్ ఐలాండ్ కాపాడుతోంది. ఈ ఐలాండ్ కాకినాడ తీరం వెంబడి 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్ర తీరంలో ఓడలని నిలిపినప్పుడు కేవలం ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోప్ ఐలాండ్ కాకినాడ సముద్రం మధ్యలో ఉన్న మంచి సురక్షితమైన పర్యాటక ప్రదేశం. సో మీరంతా మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసిరండి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.